హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా లాష. నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో పువ్వులు ఎలా కుట్టాలో నేర్పించేస్తాను. ఫస్ట్ దారం తీసుకోవాలి ఫ్రెండ్స్, మనకు సరిపడంత. నెక్స్ట్ ప్రాసెస్ మీ అందరికీ ఈజీగా పువ్వులు ఎలా కుట్టాలో చూపిస్తాను ఈరోజు. చూడండి, చాలా ఈజీ ఫ్రెండ్స్, ఇందులో ఏమీ లేదు. ఫస్ట్ దారం చూసారా, దారం ఇలా అని ఇక్కడ చూసారా ఇలా పెట్టి మళ్ళా ఇలా అలాగండి అనేసి ఈ రెండింటి మధ్యలో నుంచి ఈ దారం ఇలా తీయాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇప్పుడు మనం పువ్వులు పెట్టుకుందాం. చూడండి, దీన్ని ఇక్కడ పెట్టేసి ఈ దారాన్ని గట్టిగా లాగేయడం. చూసారా, లా ఫస్ట్ ఇలా వేసుకోవాలి. ఎప్పుడైనా లాస్ట్ దానికి మనం రెండు ముడ్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కింద చూడండి, దీని కింద నుంచి చూడండి ఇలా తీసుకురాకుండా తీసుకువెళ్ళి మళ్ళా ఇందులో నుంచి తీసుకొచ్చి చూడండి, చాలా సింపుల్. లాస్ట్ దానికి రెండు ముగ్గులు వేయాలి, ఎందుకంటే ఊడిపోతుంది. నెక్స్ట్ నుంచి కింద వరకు వెళ్ళాల్సింది. దీని మీద నుంచి ఇలా చెయ్యి పెట్టి ఇలా ఇలా తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇందులో ఏం లేదు చూడండి. చూసారా, అంతే, చాలా సింపుల్. ఇందులో నుంచి తీసి పెట్టేస్తే అయిపోతుంది చూడండి. లేదు లేదు, చాలా సింపుల్. అంతే ఫ్రెండ్స్, ఇలా కింద వరకు ఆ దారం ముడిద మీద పెట్టేసి ఇలా వేసిన. చూసారా, ఈ దారం కింద వరకు దీని మీద వరకు తెచ్చుకోవాలి. ఈ పువ్వు మీద వరకు ఇది ఐ మీన్ ఆ ముడి తెచ్చేసి పెట్టేసుకొని ఆ ముడి మీద ఈ పువ్వులు పెట్టేసి ఇలా లాగేయడము. ఏమీ లేదు, చాలా ఈజీ అంటే ఈజీ. చూసారా, ఎంత కుట్టేసాను అప్పుడే. చూడండి, చాలా ఈజీ. ఇలా అని ఇలా తీసి ఇలా పెట్టేయడం చూడండి. మీరు ఫస్ట్ పేపర్స్తో ట్రై చేయండి, పువ్వులతో ట్రై చేయకండి. ఫస్ట్ మీరు పేపర్స్తో ఇలా ట్రై చేశారనుకోండి, మీకు వచ్చేస్తే ఇంకా పువ్వులతో ట్రై చేయొచ్చు. ఎందుకు పువ్వులు వేస్ట్ చేయడం చెప్పండి. అందుకే ఫస్ట్ మీరు పేపర్స్తో ట్రై చేయండి, ఆ తర్వాత మీకు వస్తే బాగా అప్పుడు పువ్వులతో ట్రై చేయండి. చూసారా, ఎంత ఈజీగా నేను కుట్టేస్తున్నాను. చాలా ఈజీ ఫ్రెండ్స్, మీరు నేర్చుకోవచ్చు. చాలా ఈజీ ఫ్రెండ్స్, చూడండి. మనం నేర్చుకోవాలి కానీ ఏదైనా మనకి ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి చూడండి, ఇప్పుడే ఎంత కుట్టాను. మనం రెండు రెండు పువ్వులు కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇవి పువ్వులు అయితే చాలా పెద్దవైపోతాయి. అంటే మొగ్గల నుంచి పువ్వులుగా విరిచినప్పుడు పెద్దగా అవుతాయి, కాబట్టి నేను ఒక్కొక్కటి కొడుతున్నాను. అదే వాడంబరాలు ఇవే అయితే రెండు రెండు పెట్టుకుంటా, నో ప్రాబ్లం. మన ఇష్టం, మనకి ఎవరికి ఎలా నచ్చితే అలా పెట్టుకుంటాను. క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టుకొని ఇవ్వండి, ఈ చెయ్యి మీద ఇలా పెట్టేసి ఈ బొట్టల వేలు నుంచి ఇది ఇలా వదిలేయాలి. అండ్ ఇప్పుడు వేరొక పువ్వు తీసుకొని పెట్టాను. ఇంకోసారి చెప్తున్నాను చూడండి, ఇలా ఆ వేలి మీద నుంచి తీసి ఈ బొట్టల వేలి మీద నుంచి ఆ వేణ మీదకి పెట్టేసి ఈ రెండింటి మధ్యలో నుంచి ఈ దారాన్ని తీసి చూడండి ఇలా పెట్టండి ఫ్రెండ్స్. అంతే, చాలా సింపుల్ అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, నాకు కూడా అసలు పువ్వులు కుట్టడం రాదు. నేను కూడా ఫస్ట్ ఆకులతో కుట్టి నేర్చుకున్నాను. ఇప్పుడు నా 7th క్లాస్లో మా ఫ్రెండ్స్ అందరూ కుట్టేవారు, నాకే వచ్చేది కాదు. అలా నేను వాళ్ళ ఫ్రెండ్స్, నేను కూడా వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను.
ఫస్ట్ ఆకులతో కుట్టాను, ఆ తర్వాత అలా అలా పువ్వుల దగ్గరికి వచ్చాను. చాలా ఈజీ ఫ్రెండ్స్, మనం అనుకుంటాం కానీ అన్నిటికన్నా పువ్వులు కుట్టడమే చాలా ఈజీ. ఇందులో ఏమీ ఉండదు తెలుసు అస్సలు. చూసారా అంత పెద్ద మాల ఏందో. ఇవన్నీ మా చెట్లకే పూసాయి పువ్వులన్నీ. చూడండి ఏమీ లేదు, జస్ట్ చాలా సింపుల్. చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది. చూడండి ఎంత పెద్ద మాల అయిందో. చూడండి మీ గనికి ఈ ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.